బార్డోలి కిచిడి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి నోట్ చేసుకుందాం. బార్డోలి కిచిడికి కావాల్సిన పదార్థాలు: బియ్యం 1 కప్పు, కందిపప్పు 1/2 కప్పు, పొట్టు పెసరపప్పు 1 కప్పు, బిర్యానీ ఆకు 1, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, పచ్చి బఠానీలు 1/2 కప్పు, బంగాళదుంప ముక్కలు 1/2 కప్పు, వంకాయలు 2, దాల్చిన చెక్క కొద్దిగా, యాలకులు 4, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర 1 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఇంగువ చిటికెడు, తరిగిన ఉల్లిపాయ 1. సో మెయిన్గా బార్డోలి అనేది మనకు గుజరాత్లో ఒక ప్లేస్ అండి. సో ఆ ప్లేస్ ఫేమస్ డిష్ అన్నమాట కిచిడి. ఎలాగైతే మనకు బందర్ లడ్డు, మాడుగుల హల్వా, అలా ప్లేస్ తో రిలేటెడ్ అలాగే ఇది బార్డోలి ఆ ఏరియాలో ఫేమస్ కిచిడి అన్నమాట. ఓకే, నెయ్యి నెయ్యి సో కొద్దిగా నూనె అండి. ఓకే, సో కొంచెం నెయ్యి కొంచెం నూనె వేశారు. ఎస్ అండి. యాలకులు కొద్దిగా, చెక్క కొద్దిగా, బిర్యానీ ఆకు మసాలా దినుసులు కొంచెం లైట్గా అండి, అల్లం అలాగే వెల్లుల్లి. సో దీంట్లో వెల్లుల్లి అలాగే ఉల్లిపాయలు ఆప్షనల్ అండి. కొద్దిమంది వేసుకుంటారు, కొద్దిగా కొద్దిమంది అవి లేకుండా చేసుకుంటారు, మన చాయిస్ ఎలా కావాల్సింది అలాగా. సో ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయలు, క్యారెట్ ముక్కలు, బంగాళాదుంప ముక్కలు, వంకాయ ముక్కలు. సో బేసిక్గా అంటే మనకు సీజనల్గా మనకు ఆ ఏరియాలో దొరికే వెజిటేబుల్స్ అన్ని కూడా వేసుకోవచ్చు. సో పచ్చి బఠానీలు, సో వీటితో పాటు కొద్దిగా టమాటో కూడా యాడ్ చేసిన సరిపడా ఉప్పు, రైస్ అలాగే పప్పుల క్వాంటిటీకి సరిపడా ఇక్కడే వేసుకుంటున్నాం చూసి, కారం కొద్దిగా, పసుపు, పచ్చిమిరపకాయలు అలాగే కొద్దిగా పచ్చిమిర్చి పేస్ట్ కూడా దీంట్లో మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మనం మగ్గించేద్దామండి. కొంచెం ముక్కలు ఉడికిన తర్వాత దాంట్లో ఎసరు వేసేసి నానబెట్టిన పప్పు అలాగే బియ్యం ఇవన్నీ కూడా వేసేసి మనం ఉడికించుకుంటామండి. ఇందులో మనం కందిపప్పు, పొట్టు పెసర, పొట్టు పెసరపప్పు ఈ 2 వేస్తున్నాం. బియ్యంతో అంటే కాంబినేషన్లో ఈ 2 కూడా ఒక 1 గంట నుంచి 1 గంట పాటు నానబెట్టి పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని ఎసర్లో వేసుకుంటే మనకు ఉడికిపోతుంది. సో ఇక్కడ నేను కొంచెం ఈజీగా అంటే కొంచెం ఫాస్ట్గా అయిపోవాలని చెప్పేసి ఈ 3 ముందుగానే ఉడికించి పెట్టేశాను కంబైన్డ్గా కలిపేసి. ఓకే, సో ఇది నేను ముందుగా ఉడికించి పెట్టేశానండి. ఓకే, సో ముక్కలు ఉడిపోయాయండి. అలాగే కొద్దిగా బెల్లం, సో ఇక్కడ నేను కొద్దిగా యాడ్ చేసినా అక్కడ వాళ్ళు వాళ్ళకి సరిపడా చూసుకొని వాళ్ళు యాడ్ చేసుకుంటారు. తీపి ఎంత కావాలనుకుంటే అంత అంత. ఓకే, కొద్దిగా వాటర్ ఇస్తారా? కొంచెం ఇలా ముద్దగా ఉంటేనే బాగుంటుంది కదా. ఎస్. సో ఇందాక చెప్పుకున్నట్టు ఆ కడాయి వేసేసుకుంటే కొంచెం మనకు అది ఎలాగో గ్రేవీ కలుపుకున్నట్టుగా లూజ్ అవుతుంది. సో దీంట్లో కూడా నెయ్యి, మీరు ఇందాక అన్నారు కదా. ఎస్. కొద్దిగా ఆయిల్, ఎండుమిరపకాయలు, కొద్దిగా ఆవాలు, కొంచెం జీలకర్ర, ఇంగువ, ఇంగువ కొంచెం బాగానే పడుతుంది అండి అక్కడ, బాగానే తీసుకుంటారు ఇంగువ, కరివేపాకు. ఓకే, సో ఇది రెడీ. సో పప్పు పైనుంచి వేసేసుకుందాం. బాగుంటుంది. కొద్దిగా కొత్తిమీర, బార్డోలి రెడీ అండి. తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. బార్డోలి కిచిడి తయారీ విధానం:
ముందుగా బియ్యం, కందిపప్పు, పొట్టు పెసరపప్పు ఉడికించి ఉంచుకోవాలి. ఒక ప్యాన్లో నెయ్యి, కొద్దిగా నూనె, యాలకుల పొడి, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, తరిగిన అల్లం, తరిగిన వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేగనివ్వాలి. దీనిలో క్యారెట్, బంగాళదుంప, వంకాయ, పచ్చి బఠానీలు, టొమాటో ముక్కలు, ఉప్పు, కారం, పసుపు, పచ్చిమిర్చి పేస్ట్ వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఉడకబెట్టుకున్న బియ్యం, పప్పు మిశ్రమాన్ని వేసి కొద్దిగా బెల్లం వేసి కొద్దిగా నీళ్లు పోసి కాస్త మగ్గనివ్వాలి. ప్యాన్లో కొద్దిగా నెయ్యి, నూనె వేసి ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు వేసి వేగనివ్వాలి. ఈ పోపు మిశ్రమాన్ని కిచడీపై వేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే బార్డోలి కిచడీ రెడీ.